అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన బరిలోకి దిగినా జనసేన ఖాతా కూడా తెరవలేక చతికిల పడిపోయింది. ముందుగా ఒంటరిగా 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన పోటీ చేసే నియోజకవర్గాల జాబితాను కూడా ఆర్భాటంగా ప్రకటించింది. అయితే బీజేపీతో పొత్తుల లెక్కలు పనిచేసి చివరకు 8 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీకి దిగింది. ఆ స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ పవర్ పని చేయకుండా పోయింది. జనసేన అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావం చూపించలేక చేతులెత్తేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందే రెండు పార్టీలు కాడి వదిలేశాయి. ఏవేవో లెక్కలు చెప్తూ సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ, కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అసలు పోటీకే దూరంగా ఉండి రాష్ట్రంలో అనామకంగా మారిపోయాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలతో పాటు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా అడ్రస్ లేకుండా పోయింది. కేవలం 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు ఎక్కడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో పొత్తు ఖరారు కావడానికి ముందు జనసేన ఒంటరి పొరుకు సిద్ధపడింది. తెలంగాణలోని 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేయడానికి సెగ్మెంట్లను కూడా ప్రకటించింది. ఆయా అసెంబ్లీ స్థానాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని తెలిపింది. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తమ ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే బీజేపీ ఢిల్లీ పెద్దల జోక్యంతో మెట్టు దిగి వచ్చిన జనసేన 8 స్థానాలకే పరిమితమైంది. దానికి తగ్గట్టే జనసేన అధినేత ప్రచారం కూడా మొక్కుబడిగానే సాగింది. కుక్కట్పల్లి, తాండూరు, కోదాడ, ఖమ్మం, అసురోపేట, కొత్తగూడెం, వైరా, నాగర్ కర్నూలు స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. అయితే గెలుపోటములను ప్రభావితం చేయగలిగే క్యాడర్ తమ సొంతమని చెప్పుకున్న జనసేన ఏ ఒక్క సెగ్మెంట్ లోనూ కనీస ప్రభావం చూపలేకపోయింది. ఆ క్రమంలో తెలంగాణలో ఆ పార్టీ మరుణగడే ప్రశ్నార్థకరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.